మనిషి ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత నేర్చుకుంటాడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్చుకుని ఎవరు భూమి మీదకి రాము. టైం మన కోసం ఆగదు, ఇట్ గోస్, పోతానే ఉంటుంది. ఆ ఉండిన టైంను ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నారు, దాన్ని ఎంత బాగా ఆస్వాదించిన మనం, మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తున్నామా. ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ వన్ షుడ్ థింక్. అర్థం కాని విషయాన్ని అర్థమైనట్టు నటించకుండా సిన్సియర్గా తెలుసుకోవడం వలన నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది. సమస్య వస్తే సమస్యలోకి దూసుకుపోవాలి, సమస్య నుంచి పారిపోవద్దు. వీ షుడ్ నాట్ రన్ అవే, వీ షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లం. గొప్పవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడి నుంచో రారు. అందరు కూడా ఎంత పెద్ద ప్రయాణమైనా మొదటి అడుగుతోనే పడుతుంది. అది 10,000 కిలోమీటర్ల ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది, మనం వేసే తొలి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. మనకు ఒక పదవి ఉన్నప్పుడు, ఒక అధికారం ఉన్నప్పుడు, మనం చేయగలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు మంచి చేయకపోతే అది క్రైమ్, అది నేరం, డెఫినెట్గా నేరం. ఒక ఆయన చంద్రయ్య గారు ఉండే, అతని మండల ప్రెసిడెంట్ చేసిన, ఎంపీపీ చేసిన, కథం ఆయన మండల ప్రెసిడెంట్ కాగానే భాష మార్చేసిండు. నేను చెప్పిన చంద్రయ్య కథమైతే బిడ్డ, ఈ పని చేయకును, ఇది మంచిది కాదు, నేచురల్ మామూలుగా ఉండాలి. ఒక ఊరికి పోయినా ఆయన మండలంలో, ఒక నీళ్ల ట్యాక్ ఒకటి మంచి మంచిగా, సరే పాయ్య గారు మాత్రం చెప్పాడు, ఆ కొబ్బరికాయ కొట్టి అదంతా చేసినాం. స్టేజ్ మీదకి వచ్చినాం, మండల ప్రెసిడెంట్ గారు మాట్లాడాడు. మాట్లాడి ఏమంటాడు తెలుసా, ఇవాళ చాలా సంతోషం, మన ఊరికి వాటర్ ట్యాంక్ మంజూరైంది, మన మంచినీళ్ళ సమస్య తీరుతుంది. ఇక నేను మన గ్రామం తరఫున, మండలం తరఫున, ప్రత్యేకంగా నా తరఫున ఈ ట్యాంక్ మంజూరు చేసి తెచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి నివాళి అర్పిస్తున్నానట. అంటే అనవసరంగా రాని భాష కోసం వెతుకులాడద్దు. అందువల్ల ఎప్పుడు మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా అనవసరంగా ఏదో ఇంగ్లీషులో సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేయద్దు. ఎప్పుడు కూడా పదవి వస్తే గర్వం రావద్దు, అది మంచిది కాదు. మన సహజత్వాన్ని మనం కోల్పోవద్దు. ఇంతకుముందు ఎట్టున్నామో ఇప్పుడు అట్నే ఉండాలి.